हेलो अंडी, वेलकम टू आरएस क्रिएटिव वीडियोस। मा चैनल नी सब्सक्राइब चेसुकुन्नंदुकु मेम चाला संतोषिस्तुन्नामु। इलागे मी आदरण माकु उन्नट्लयिते मेम इंका चाला मंचि मंचि वीडियोस मी मुंदुकु तीसुकोस्तामु। ओके, मा सब्सक्राइबर्स अंदरिकी कूडा मल्ली मा हृदयपूर्वक धन्यवादमुलु। मा वीडियोस चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडी। इंका मेम चेसे वीडियोस मीरु चूडालनुकुंटे बेल बटन नोक्कंडी, लाइक चेयंडी, शेर चेयंडी। वीडियोलोकि वस्ते ई रोजु मनं चेयबोये वीडियो एंटंटे हार्मोन्स बैलेंसिंग अंड इंबैलेंसिंग। असलु हार्मोन्स वल्ल मनकु उपयोगं एंटि, हार्मोन्स मन बाडीलो एं चेस्तायि, हार्मोन्स एक्कुवैना प्राब्लमे, हार्मोन्स तक्कुवैना प्राब्लमे, దీనే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటారు। అసలు హార్మోన్స్ అనేటివి మన బాడీలో ఏం చేస్తాయి? బాడీ గ్రోతింగ్ కి, హెయిర్ గ్రోతింగ్ కి, చెస్ట్ గ్రోతింగ్ కి, జెంట్స్ లో అయితే చెస్ట్ పైన హెయిర్ గ్రోతింగ్ కి, ఇంకా చాలా విధాలుగా మనకి హెల్ప్ అవుతాయి। హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితే ఏం జరుగుతుంది? హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతారు। నేను చేస్తున్న పని ఏంటి అనేది వాళ్ళకి ఆలోచన ఉండదు। మైండ్ ఒక దగ్గర ఉంటది, బాడీ ఒక దగ్గర ఉంటది, బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్, మర్చిపోతూ ఉంటారు, కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు। ఇంకా హెల్త్ విషయంలోకి వస్తే లేడీస్ లో అయితే మెన్సెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిల్లలు కాకపోవడం, ఇంకా తొందరగా వెయిట్ గెయిన్ అవడం, చాలా తొందరగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు। థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది, డయాబెటిక్స్, థైరాయిడ్ వల్ల కూడా వాళ్ళు ఏంటంటే హైపర్ థైరాయిడ్ ఉంటే ఎక్కువ హార్మోన్స్ అనేటివి ఎక్కువగా ఉంటే హైపర్ థైరాయిడ్ అంటారు, హార్మోన్స్ అనేటివి తక్కువగా ఉంటే హైపోథైరాయిడ్ అంటారు। హైపోథైరాయిడ్ వల్ల చాలా లావ్ అవుతారు, హైపర్ థైరాయిడ్ వల్ల పక్కగా అవుతారు। జెంట్స్ లో అయితే చెస్ట్ ఇంక్రీజ్ అవడం జరుగుతుంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల। అది మళ్ళీ వాళ్ళకి ఏజ్ బార్ అవుతున్న కొద్దీ తగ్గుతూ వస్తుంది। ఇంకా కొందరు అయితే సర్జరీ, మెడిసిన్ తో వీలు కాకపోతే సర్జరీ వరకు వెళ్తారు। ఇంకా చెప్పాలంటే చిన్ మీద గానీ, అప్పర్ లిప్ మీద గానీ హెయిర్ గ్రోతింగ్ ఉంటుంది, ఇది కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్లనే వస్తుందండి। అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది? చిన్నప్పటి నుండి బలపం తినేవాళ్ళు కానీ, శుద్ధ తినేవాళ్ళు, మట్టి తినేవాళ్ళలో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా చూస్తుంటామండి మనం। ఓన్లీ అలా తినేవాళ్ళు చిన్నప్పటి నుండి ఈ శుద్ధ, బలపం, మట్టి తినేవాళ్ళే కాకుండా మామూలుగా వేరే వాళ్ళకు కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుందండి। ఎట్లా అంటే, ఇప్పుడు ఫుడ్ సరిగా తీసుకోకపోవడం, వర్క్ బిజీలో పడి టైంకు తినకపోవడం వల్ల, సరైన డైట్ తీసుకోకపోవడం వల్ల, విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ ఉండే ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది। మరి బ్యాలెన్సింగ్ ఎలా చేసుకోవాలి మనం? కొన్ని చిట్కాలు ఉన్నాయండి, అవి మీకు నేను ఇప్పుడు చెప్తాను। ఎలా అంటే, మనం ఆహారం తీసుకున్న తర్వాత, అంటే భోజనం అయిన తర్వాత ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత మనం వాటర్ తీసుకోవాలి, వెంబటే వాటర్ తీసుకోకూడదు। మరి అట్లా తీసుకుంటే ఏం జరుగుతుంది, తీసుకోకపోతే ఏం జరుగుతుంది? వాటర్ తీసుకోకపోవడం వల్ల మనకు, మనం ఆహారం తీసుకున్న వెంటనే మన జీర్ణాశయంలో అమైనో యాసిడ్స్ రిలీజ్ అవుతాయి, అమైనో యాసిడ్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి మనం వెంబటే వాటర్ తాగితే అవి డైల్యూట్ అయిపోతాయి, డైల్యూట్ అయిపోయి డైజెషన్ అవ్వడానికి లేట్ అవుతాయి, ప్లస్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కావడానికి ఇది ఒక రీజన్ అవుతుంది। మన జీర్ణాశయంలో అమైనో యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి కదా, వాటర్ తీసుకోగానే అవి డైల్యూట్ అయిపోతాయి। మరి ఎట్లా, ఏ విధంగా డైల్యూట్ అవుతాయి? ఇప్పుడు సపోజ్ మనం ఒక యాసిడ్ తీసుకున్నాం అనుకోండి, ప్యూర్ యాసిడ్ పోస్తే ఎలా ఉంటుంది? అక్కడ ఉన్న ఏ వస్తువు మీద, దేని మీద వేసినా కూడా వెంబటే మాడిపోతుంది, లైక్ కొన్ని వాటర్ కలిపేస్తే అట్లా మాడిపోతుంది, లేట్గా ప్రాసెస్ జరుగుతుంది।
సేమ్ మన జీర్ణాశయంలో కూడా అమైనో మనం ఆహారం తీసుకోగానే అమైనో ఆసిడ్స్ అనేటివి రెడీగా ఉంటాయి ఆహారాన్ని డైజెషన్ చేయడానికి. మనం వెంబటే వాటర్ తాగడం వల్ల అవి డైల్యూట్ అయిపోతాయి. డైల్యూట్ అయిపోయి మనకి పొట్ట రావడం, కడుపుబ్బడం ఇలాంటివి జరుగుతాయి. మనకి హార్మోన్స్ అనేటివి ఇంబ్యాలెన్స్ కాకుండా ఉండాలంటే ఇది ఒక చిట్కా అండి. మొదటి చిట్కా ఇది. మనం ఆహారం తీసుకున్న వెంబటే వాటర్ తాగకూడదు. మనం ఆహారం తింటున్నప్పుడు కూడా మధ్య మధ్యలో వాటర్ తీసుకోవద్దండి. ట్రై చేయండి, ఇది మనకి చాలా మంచి ఉపయోగం చేస్తుంది. మన అలవాటే మన మెడిసిన్ లాగా తయారవుతుంది. అంటే ఆహారం తీసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు కూడా వాటర్ తీసుకోవద్దండి. ఇలా చేయడం ద్వారా మనం హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండొచ్చు. వెళ్ళాల్సిన అవసరం ఉండదు, అనారోగ్యానికి గురికాము. మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే కాపాడుకోవాలి. రెండో చిట్కా వచ్చేసి బాదం. ఈ బాదంని ఎలా యూజ్ చేయాలి, మరి మనం నైట్ పడుకునే ముందు ఒక చిన్న బౌల్లో వాటర్ పోసి ఒక నాలుగు బాదం మనం నానబెట్టి మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన తర్వాత వెంబటే, ఇప్పుడు మన సిచ్యువేషన్ వచ్చేసి కరోనా సిచ్యువేషన్ కదండి, కొన్ని గోరువెచ్చని వాటర్ తీసుకోవాలి. మార్నింగ్ గోరువెచ్చని వాటర్ తీసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు 15 నిమిషాల తర్వాత మనం నైట్ నానబెట్టుకున్న బాదం, ఒక 4 బాదం మనం తిన్నట్లయితే ఈ విధంగా కూడా మనం హార్మోన్స్ అనేటివి బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు. ఇక మూడో చిట్కా వచ్చేసి అంజీరా. ఈ అంజీరాను మనం ఎలా యూజ్ చేయాలంటే సేమ్ బాదం యూజ్ చేసినట్టేనండి. మనం నైట్ పడుకునేటప్పుడు వాటర్లో ఒక 4 అంజీరా నానబెట్టుకోవాలి. మార్నింగ్ లేవగానే బ్రష్ చేసి హాట్ వాటర్ తీసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత ఈ అంజీరాను తింటే మనం హార్మోన్స్ అనేటివి బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రెండ్స్, మనం కొన్ని కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే హార్మోన్స్ని బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు, మనం బరువు తగ్గడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇక నాలుగో చిట్కా వచ్చేసి అవిసె గింజలు. అవిసె గింజలను కూడా మనం నైట్ పడుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ అవిసె గింజలు నానబెట్టుకొని మార్నింగ్ లేవగానే బ్రష్ చేసి హాట్ వాటర్ తీసుకున్న తర్వాత సేమ్ ఒక 15-20 మినిట్స్ తర్వాత అవిసె గింజలను తినాలండి. ఈ విధంగా కూడా మనం హార్మోన్స్ అనేటివి బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా వీడియోస్, మా సరవ వీడియోస్ చూడాలంటే బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఆదరణ ఇలాగే మాకు ఉన్నట్లయితే మీకోసం మరిన్ని సరికొత్త వీడియోస్తో మీ ముందుంటాం. ఆర్ఎస్ క్రియేటివ్ వీడియోస్. థ్యాంక్ యూ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.